సెంచరీల వీరుడు రోహిత్ శర్మ న్యూజిలాండ్తో జరిగే సెమీఫైనల్స్లో మాత్రం పూర్తిగా తడబడ్డాడు. ఒక్కడే ఒక పరుగు తీసి పెవిలియన్కు చేరిపోయాడు. నిజానికి ఈ ఒక్క పిచ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి బౌలింగ్ పిచ్. మొదటి నుంచి కూడా బ్యాట్స్మెన్స్ని హెచ్చరిస్తూనే ఉన్నారు క్రికెట్ విశ్లేషకులు. అయినప్పటికీ కూడా రోహిత్ శర్మ తగు జాగ్రత్తలు తీసుకోక LBW ఇచ్చేసి పెవిలియన్కు చేరాడు. ఒక్క పరుగుతోనే ఈ రకంగా చేరడంతో ఒక్కసారిగా ఆశలన్నీ కుప్పకూలాయి భారతదేశానికి. ఇంకా అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన కోహ్లీ అలాగే KL రాహుల్ ఇద్దరూ కూడా కేవలం ఒక అంకెతోనే వెనుదిరగడంతో ఇక పూర్తి స్థాయిగా భారత్ ఆశల్ని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇదే క్రమంలో మీడియాతో మాట్లాడుతున్న రోహిత్ శర్మ ఈ రకంగా పేర్కొన్నాడు. నిజానికి మేము కొద్ది తప్పులు అయితే చేస్తూ వచ్చాము, కానీ అక్కడ బాల్ ఎదుర్కొంటున్న సమయంలో మా ఒక ఆలోచన విధానం పూర్తిగా వేరుగా ఉంది. మేము ఎంతసేపటికి కూడా పరుగులు చేద్దామని అనుకున్నాం, కానీ ఇంత త్వరగా అవుట్ అవుతామని మేము అనుకోలేదు. అయితే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా బౌలర్కి బ్యాట్స్మెన్స్కి ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క పరీక్ష లాంటిదని నాకు అర్థమైంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారత్ చివరి వరకు గెలవాలని నేను ఎంతో ఆకాంక్షించాను. ఇక చివరికి ధోని వికెట్ పడిపోగానే నాకు అసహనానికి గురయ్యాను. అయితే సెమీఫైనల్స్లో ఇలాగ ఆడి ఉండకూడదు అని తప్పు మా మీద మేము వేసుకుంటున్నాం. తప్పు ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయిగా మేము విశ్లేషించుకుంటున్నాము. అయితే వరల్డ్ కప్లో ధోని ఇచ్చిన ఆట తీరు నిజంగా అద్భుతమని చెప్పచ్చు. జడేజా చివరిలో వచ్చి ఆటకి ఊపిరి పోశాడు. హ్యాట్స్ ఆఫ్ టు జడేజా అంటూ తన ఒక భారాన్ని తను దింపుకున్నాడు రోహిత్ శర్మ.